శుభోదయం పిల్లలు ఈరోజు మనం నాలుగవ తరగతి తెలుగు వాచకంలోని పదవ పాఠం ఉత్తరం వచ్చింది తెలుసుకుందాం లేఖలు కరువవుతున్న వేళ ఒకరి సమాచారం మరొకరికి నూతనంగా కనిపెట్టబడిన టెక్నాలజీ వల్ల తొందరగా అందుతున్నప్పటికీ లేఖలు చదవడంలో ఉన్న తృప్తి ఆనందం నేటికి అంతరించలేదు కనుక లేఖల ఉనికిని ఇంకా ఉందనే చెప్పాలి ఈ సందర్భంగా లేఖలు వ్రాయినప్పుడు ఎట్లా వ్రాయాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి ఈ క్రింది సంభాషణ ద్వారా తెలుసుకుందాం ఈ పాఠంలో ఉన్న పాత్రల పేర్లు హరి రాధిక రవి వీరు పాఠశాల నుండి తిరిగి ఇంటికి వెళ్తున్నారు హరి తన మిత్రుని దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం తన ఇద్దరి స్నేహితులకి చూపించాడు హరి తన స్నేహితులతో ఇలా అంటున్నాడు నా మిత్రుడు రఘు ఉత్తరం రాశాడు దసరా సెలవులు సరదాగా గడుపుదాం రమ్మని ఆహ్వానించాడు వాళ్ల ఊరి దగ్గర ఉన్న హైదరాబాద్ నగరాన్ని చూద్దామన్నాడు దానికి రాధిక ఈ విధంగా ఉంది అయితే నువ్వు దసరా సెలవుల్లో మన రాష్ట్ర రాజధానికి వెళ్తున్నావా హరి మాతో ఉండవన్నమాట అంది రవి హరి నాకింతవరకు ఒక్క ఉత్తరం కూడా వ్రాయలేదెవరు ఒకసారి నీకు వచ్చిన ఉత్తరం చూపించి ఎలా వ్రాయాలో చెప్పవా అన్నాడు దానికి హరి దానికేం భాగ్యం మన మాస్టారు లేఖారచన ఎలా వ్రాయాలో చెప్పారు కదా కానీ ఇది ఒకసారి చదివితే నీకు చక్కగా అర్థమవుతుంది విను అని హరి రఘు రాసిన ఉత్తరాన్ని చూపించాడు ఆ ఉత్తరం ఈ విధంగా ఉంది కుడివైపున పైభాగంలో రఘు అడ్రస్ ఉంది దాని కింద రఘు ఈ విధంగా రాశాడు చూడండి ప్రియమిత్రుడు హరి నీవు క్షేమమేనా మేమందరం క్షేమం ఈసారి దసరా సెలవులకు అందరం కలుసుకోవాలని కోరుకుంటున్నాను మా ఊరు దగ్గర ఉన్న హైదరాబాద్ నగరాన్ని నేను ఇంతవరకు చూడలేదు మన రాష్ట్ర రాజధానికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది చార్మినార్ కట్టడం ఒక అద్భుతమైనది గోల్కొండ కోట అసెంబ్లీ భవనాలు బిర్లా మందిరం ప్లానిటోరియం నేటి నగరపు ఆకర్షణలు సాలార్జంగ్ మ్యూజియంలో ఎన్నో అద్భుతమైన వస్తువులను చూడవచ్చు ఇంకా ఎన్నో చూడదగిన సరోవరాలు పార్కులు మైదానాలు ఉన్నాయి నీవు తప్పక రావాలి నాకు నీవు ఎప్పుడు వచ్చేది వివరాలతో వ్రాయి నేను రైల్వే స్టేషన్లో నీకోసం ఎదురుచూస్తూ ఎదురు చూస్తూ ఉంటాను అమ్మా నాన్నలకు నా నమస్సులు అంటే నమస్కారాలు చెల్లిని తమ్ముడిని అడిగినట్లు చెప్పు నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇట్లు నీ స్నేహితుడు పివి రఘు ఎడమవైపు క్రింది భాగంలో హరి అడ్రస్ ఉంది మిగతా పాఠాన్ని రేపటి తరగతిలో కొనసాగిద్దాం